అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆడపూరు గురుకుల పాఠశాల సమీపంలో మైన్స్ ఏర్పాటు డ్రోన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేను ఆర్డీఓ కోదండరామరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో మైన్స్ ఏర్పాటు వద్దని గ్రామస్తులు ఆర్డీఓకి అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రాగునీరు కలుషితం అవుతుందని, పశుగ్రాస కొరత ఏర్పడుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామస్తుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆర్డీఓ వెల్లడించారు. గ్రామ పొలాల్లో మైనింగ్ కోసము ఒక 7 హెక్టార్ల భూమిని ప్రభుత్వం వారికి అప్లై చేసుకుని ఉన్నారు. దాని మీద ఈ మధ్యనే ఒక నెల క్రితము పబ్లిక్ హీరింగ్ కూడా జరిగింది. ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ ఏమంటే, మొదటిది మైనింగ్ ఏరియాకి ఏది కేటాయించారు, దాని పక్కనే గురుకుల పాఠశాల ఉంది. అక్కడ 600 మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి అక్కడ డస్ట్ పొల్యూషన్ హెవీగా ఉంటుంది, పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది అనేది ఒకటి. రెండవది, చుట్టుపక్కల తోటలు ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ ఆఫీస్ జరిగితే ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల తోటలన్నీ కూడా ఈల్డింగ్ అంటే పూర్తిగా కాపు లేకుండా పోతుందని వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత దగ్గరలోనే నుంచి తీసుకొని వస్తున్నారు, వాటర్ పైప్లైన్స్ దెబ్బతింటాయని కూడా వాళ్ళు వాళ్ళ యొక్క భయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువగా ఆవులు, ఇతర పశువులు, ఆ తర్వాత గొర్రెలు, మేకలు ఈ కొండల మీద వాటికి మేత ఉందని, అక్కడ మేస్తూ ఉంటాయని చెప్పి, ఇక్కడ మైనింగ్ ఆఫీస్ స్టార్ట్ అయితే ఆవులకి, పశువులకి, మేకలకి, తర్వాత గొర్రెలకి గ్రేజింగ్ ల్యాండ్ ఉండదని, తద్వారా తాము బాగా నష్టపోతాం.